हेलो हाय फ्रेंड्स, वेलकम बैक टू अनदर वीडियो। सो फ्रेंड्स, वीडियो अच्छे चूसर कदा, सो डेमो वीडियो। सो वीडियो नचिंदो किंद कमेंट बॉक्स तक कमेंट पेटी। सो ने बॉय स्पेशल ने वेरे लुक उ सो कोम लाइक सपोर्ट नचिंदे अच्छे बागते नचिंदी। सो अंदम एडिट चूपेड़ना। सो मेर चाला सिंपल एडिटो वीडियो ने। सो वीडियो ने डिस्क्रिप्शन एंड वरक चूँगी, अब वीडियो एला चाहो अर्थम हो। सो ఇప్పటి వరకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నేను ప్రతి వీడియో పెట్టే నోటిఫికేషన్ అయితే మీకైతే ముందుగా అయితే వస్తుంది కాబట్టి। సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా ఏ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకుని బీట్ ప్రైన్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. సో నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే పెట్టేశాను. కొన్ని ఇక్కడైతే మీకైతే కొన్ని రెక్టాంగిల్స్లో మీకైతే కలరింగ్లో ఇలా అయితే సెట్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తాను ఫుల్ ప్రెషర్లో బీట్ మార్క్లో. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో బీట్ మార్క్ తగ్గట్టు మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడైతే కొంచెం ఒక ఫోటోకి అయితే యానిమేషన్ ఇచ్చాను. సో అదైతే అంతే పెట్టాను. సో ఎలా యాడ్ చేయాలి మీకైతే తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చి సీక్రెట్ ప్రైన్ అయితే ఓపెన్ చేసుకుంది. పైన గ్రూప్ ఉంది చూడండి, ఈ గ్రూప్ మీద ట్యాబ్ తీసుకోండి. ఆరో పక్కన ప్లస్ మీద ట్యాబ్ తీసుకోండి. కాపీ లేయర్ అయితే చేసుకొని తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చి మళ్ళీ బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేసుకోండి అనమాట. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ముందుకైతే వచ్చేయండి. సో ఎక్కడంటే ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంది చూడండి, ఎక్కడంటే 7.34 మిల్లీ సెకండ్. సో ఇక్కడ వచ్చేసి మీరైతే మళ్ళీ ఆరో పక్కన ప్లస్ మీద రాసుకొని పేడ్ చేసుకోండి లేయర్. సో లేయర్ని పేడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రూప్ మన టైమర్ని సెలెక్ట్ చేసుకొని సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. దీన్ని అయితే స్క్రోల్ చేసుకోండి కిందికైతే తీసుకురండి. సో ఈ ప్లేస్లో తీసుకొచ్చి పెట్టేసేయండి. మళ్ళీ ముందు లాస్ట్ కొంచెం ముందుకైతే వచ్చేయండి. సో ఇక్కడ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. సో ఇక్కడ కూడా పేస్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సింపుల్గా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ టైమర్ పక్కన సింబల్ మీద ఆపుకొని నెక్స్ట్ పార్ట్ కట్ చేసుకోండి. తర్వాత కింది స్క్రోల్ చేసుకోండి దీన్ని కూడా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తారంటే, సో సింపుల్గా ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. మీరు స్టార్టింగ్ అయితే వచ్చేయండి. ఈ స్టార్టింగ్ వచ్చేసి ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా. సో నేనైతే ఇక్కడైతే వేరే ఫోటోస్ అయితే యాడ్ చేస్తున్నాను, బాయ్స్ ఫోటోస్ కదా. ఇక్కడైతే బాయ్స్ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడైతే స్టార్టింగ్ వచ్చేసి ఈ స్టార్టింగ్ ఫోటోకి ఈ యాడ్ చేసుకుని దీన్ని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మీద వస్తుంది, ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ యాడ్ చేసుకుని ఫోటోని అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇదే విధంగా ఇలాగే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి మీరు. దీన్ని కూడా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటో దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో దీన్ని కూడా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఈ ఫోటో. సో మీరైతే చూసి అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇలాగైతే కంటిన్యూస్గా బీట్ మార్క్ అయితే ఈ ఇది ఇదైతే వదిలిపెట్టేసండి ఇక్కడ. సో ఇక్కడైతే తర్వాత చెప్తాను. సో ఇక్కడైతే ఈ బీట్స్లో కూడా యాడ్ చేసుకోండి. సో బీట్ మార్క్ తగ్గట్టు సో తర్వాత మీకు ఎలా యాడ్ చేయాలో మీకు తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇలాగైతే మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారంటే, సో ఇక్కడైతే చూడండి, సో ఇక్కడ, సో ఇక్కడ 4.54 56 దగ్గర ఇక్కడది మన రెక్టాంగిల్స్ అదేవిధంగా మీకైతే ఎఫర్ట్ అయితే ఇచ్చాను చూడండి. సో అవైతే కాపీ చేసుకోండి. సో అన్నీ కాపీ చేసుకోవాలి మనం. చూడండి ఇక్కడైతే కాపీ చేసి చూపిస్తాను. సో ఇక్కడైతే హోల్డ్ చేసుకో పట్టుకోండి, మా తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా అయితే సెలెక్ట్ చేసుకోండి అవి అయితే ఎన్ని ఉన్నాయో చూసి. సారీ ఈ గ్రూప్ అయితే వదిలిపెట్టేసి మిగతా అవన్నీ కాపీ చేసుకోండి. చూడండి ఇక్కడ వరకు అయితే ఉన్నాయి చూడండి, తర్వాత నెక్స్ట్ లేవు. సో ఇవి వచ్చేసి కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే, మనమైతే ఎక్కడి నుంచి అయితే సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో కాపీ చేసుకున్నారు కదా. సో కాపీ చేసుకుని రిలేట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఆరో పక్కన ప్లస్ సింబల్ రాసుకొని మళ్ళీ పేస్ట్ 25 లేయర్స్ అయితే చేసుకోండి. అంటే మనకైతే ఫోటో పైకి అయితే రావాలి అవి ఎఫెక్ట్. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యి ఉన్నాయి. సో ఈ విధంగా అయితే రావాలి మనకు. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారంటే, ఇంకో స్టెప్ వచ్చేసి మనమైతే ఇక్కడ ఈ గ్రూప్స్ ఏవైతే గ్రూప్ అయితే ఉంది చూడండి, సో ఇక్కడ ఎలా ఫోటో అయితే యాడ్ చేసుకోవాలో మీకైతే చెప్తాను. సింపుల్గా అయితే ఉంటే గ్రూప్ మీద ట్యాప్ తీసుకోండి, ఏడి గ్రూప్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి మీరైతే మీ ఫోటోస్ అయితే ఏవైతే మీ ఫోటోస్ ఏవైతే ఉంటాయో చూడండి, అవి వచ్చేసి రెక్టాంగిల్ మనమైతే మన 9:16 రేషియోలో క్రాప్ చేసుకుని ఉన్న ఫోటోసే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కలర్ అండ్ ఫిల్ ఒకే స్టార్ గుర్తు మీద యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడైతే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీ ఫోటో అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో నెక్స్ట్ సేమ్ మళ్ళీ సేమ్ ఇంకో ఫోటో మీద క్లిక్ చేసుకోండి. సో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్తే దీన్ని కూడా సేమ్ అదే విధంగా యాడ్ చేసుకోండి వేరే ఫోటో. సో సింపుల్గా అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి.
सो नेक्स्ट వచ్చి మళ్ళీ ఇంకో ఫోటోని కూడా అదే విధంగా కలర్ ఇన్ ఫిల్ లోకి వెళ్లి స్టార్ గ్రూప్ మీద యాప్స్కొండి సో మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి సింపుల్ ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి సో బ్యాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సో ఇంకా గ్రూప్ ఎక్కడైతే ఇంకో గ్రూప్ అయితే ఉంటది సో చూడండి ఇక్కడ 7.8 ఇక్కడ చూడండి ఇక్కడైతే మనమైతే గ్రూప్ ఇక్కడ ఉంది చూడండి గ్రూప్ సెకండ్ సో దీనిది ఇదైతే పైకి తీసుకొచ్చేసి సో ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ ఇప్పుడు ఎలా ఎడిట్ చేశారో సో ఇక్కడ కూడా అలానే ఎడిట్ చేయండి తర్వాత బ్యాక్ వచ్చేయండి సో బ్యాక్ సారీ బ్యాక్ అంటున్నా సో ఇక్కడ మీరైతే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ ఫోటోస్కి సో ఇక్కడ ఇక్కడ ఒకటి యానిమేషన్ ఉంటుంది చూడండి దీన్ని కూడా అదే విధంగా సేమ్ చేసుకోండి సో కలర్ ఇన్ ఫిల్లోకి వెళ్ళైతే స్టార్ గుర్తు మీద వేసుకోండి సో ఇక్కడైతే మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ వచ్చి నేనైతే ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను దీన్ని అయితే చూడండి ఈ విధంగా అయితే వస్తుంది తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేయండి సో ఇక్కడ నుంచి బ్యాక్ అయితే చూసి సీక్రెట్ ప్యాన్ అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసి మీరైతే ఇక్కడైతే టూ ఎఫర్ట్స్ అయితే ఉంటాయి సో కింద ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఎఫర్ట్ కాపీ చేసుకోండి తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి సో బ్యాక్ వచ్చిన తర్వాత B25 అయితే ఓపెన్ చేసుకోండి సింపుల్గా చెప్తాను ఇప్పుడు స్టార్టింగ్ ఫోటో నుంచి మీరైతే యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్ స్టార్టింగ్ ఫోటో నుంచి ఇక్కడ వరకు అంటే సో ఇలాగైతే యాడ్ చేసుకుంటారండి మీరు ఫస్ట్ ఫోటోకి సెకండ్ ఫోటోకి అలాగా సో ఇలాగే యాడ్ చేసుకుంటా ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇక్కడైతే వేరే ఎఫెక్ట్ అయితే వస్తుంది 3.56 నుంచి వేరే ఎఫెక్ట్ అయితే వస్తుంది ఇక్కడైతే యాడ్ చేసుకోకండి కొంచెం లాంగ్ లెంత్లో వీడియో ఫోటోస్ అయితే ఉంటాయి చూడండి వీటికైతే యాడ్ చేసుకోకండి సో మళ్ళీ ఇక్కడ చూడండి 15 నుంచి మళ్ళీ స్టార్ట్ చేయండి 15:34 నుంచి సో సేమ్ ఎఫెక్ట్ ఫస్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి సో ఇక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ సో ఇక్కడ వచ్చేసి ఈ ఫోటో వరకు అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి కంటిన్యూస్గా తర్వాత బ్యాక్ వచ్చేయండి సో ఇప్పుడు వచ్చి సెకండ్ ప్లాన్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకొని సో ఇప్పుడైతే ఈ ఫోటో ఎఫెక్ట్ అయితే పేడ్ కాపీ చేసుకోండి సెకండ్ ఎఫెక్ట్ తర్వాత బ్యాగ్ అయితే వచ్చేయండి సో బ్యాగ్ వచ్చి మళ్ళీ B25 అయితే ఓపెన్ చేసుకోండి సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా సింపుల్గా చెప్తాను మీకు సో ఇక్కడ చూడండి ఈ 3.56 నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి ఫస్ట్ ఫోటోకి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోటోకి సో ఇలాగే యాడ్ చేసుకుంటే మీరైతే ఎక్కడ వరకు అయితే యాడ్ చేస్తారంటే సో ఇక్కడ 7.2 దగ్గర వరకు అయితే యాడ్ చేసుకోండి మన ఈ ఎఫెక్ట్ సో ఇలాగే తర్వాత మళ్ళీ ఇంకా ఉంటాయి సో కొంచెం ముందుగా అయితే వచ్చేయండి సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఈ ఫోటో వరకు అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఫోటో కూడా సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి సో ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత చూడండి కంప్లీట్గా అయితే వీడియో ఎడిట్ అయిపోయింది సో చూడండి సో ఇక్కడైతే ఎఫెక్ట్స్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్ ఫోటో కూడా ఇక్కడ వరకు అయితే ఎడిట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుని పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకుని సో వీడియోలో అయితే మీ నచ్చిన రిజల్యూషన్ అంటే మీ మొబైల్ ఎంత సపోర్ట్ చేస్తుంది సో అంత రిజల్యూషన్ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సో నెక్స్ట్ ఇంకో వీడియో తోటి అయితే మీ ముందుకైతే ఉంటాను ఫ్రెండ్స్ సో అంతవరకు